ఎక్కడికి వెళ్తున్నా? వీడు అండి, కొంచెం అక్కడికి సరిపోతుంది. వెళ్ళిపోడు రాయచ్చు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు మునిగినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలమును ఘోషించుతూ నురు కట్టినను, ఆ పొంగినకు పర్వతములు కదిలిను మనకు భయపడదు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణను, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తుంది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చల్లం లేదు. అన్నోదయమున్న దేవుడు దానికి సహాయం చేస్తున్నారు. ప్రభు తన కష్టలేఖను మనింట్లో ప్రయోగించిన దాకా సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుకోమని ఈ నాటి కాల కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ స్థలమును సంతోషపరిచేటువంటి ఆ కాలువలు దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు సాధించడం, దేవుని ఆత్మ నింపుదలకు సాధించడం, దేవుని మహాత్మ బట్టి మరి ఈ పని సియోను ప్రార్థన స్థలముగా ఈ ప్రార్థన స్థలం ఉండాలనేది మా ఆశ, మా దర్శనం. దానికోసమే ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, అది ప్రభువుని కనపరుస్తూ, మీరు చేసేటువంటి పని అంతట్లో కూడా ప్రభు జీవించాలని నేను ఆశీర్వదిస్తూ నాన్న చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపద పరిశుద్ధమైన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మీకు రమనాలు స్తోత్రాలు. దేవుడు ఆ పట్టణమందున్నాడు, దానికి చలనము లేదని వాటిని చదివిస్తాం. నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమమూర్తి మా తండ్రి, ప్రశస్తమైన ఈ సమయాన్ని కూడా మీరు అనుకూలపరిచారు. గత 10 సంవత్సరాలుగా ఈ రోజు అనుకూలపరిచినా మీ యొక్క మహిమ కొరకై ఈ ప్రార్థనా స్థలాన్ని మాత్రం మీరు దీవించుకుని ప్రార్థన చేస్తున్నారు. దాని కొరికై ప్రభా మందిరం యొక్క గుడారంగా మా ప్రభా అతను అతని శ్లాబ్ వేస్తుండగా చూపండి. మేస్త్రి గారు దామరా గారిని బట్టి, అలాగని కల్పించేటువంటి మా ప్రియ సహోదరులందరూ బట్టి, ప్రభా మేస్త్రులందరూ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణమైన కృపలో అతన్ని వారిని ఐక్యపరచండి, బలపరచండి, దీవించండి. మా ప్రభా ఈ పని ఆది నుండి అంతవరకు సమస్త మర్యాద గల క్రమంగా జరిగించండి. ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా కృప చూపండి. ప్రభా ఈ కొరకై ఎంతో కష్టపడి పనిచేసినటువంటి ప్రభా ప్రతి ఒక్క పని వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా సంజీవ గారిని బట్టి, చిన్న సుధాకర్ గారిని బట్టి, ప్రభావ వారి కేళ్ళని బట్టి ప్రార్థన చేస్తాను. వారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, కృప చూపండి. మాకుంది మాకున్నటువంటి ఆర్థిక వనరులు మీరు ఏం లేవు మా ప్రభా, ప్రతి రూపాయి ప్రభుత్వం మీరు ఇచ్చింది మాకుంది. ఇవి ఎక్కడ ఎలాంటి వ్యర్థం లేకుండా నమ్మకంగా అందరం కూడా పనిచేయడానికి మీ మందిని మీకు ఆశీర్వాదాలు పొందడానికి సహాయించండి. ఇవా మీ మందిరాన్ని సంతోషపరిచే వారి ఉండాలని కృప చూపించమని, ఈ ఉదయకాలంలో ప్రభావ బిడ్డలందరిపై మీ అభిషేకం నుంచి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కుమార్ పరిశుద్ధ ప్రియేక దేవుని జీవన ఆశీర్వాదాలు ఇప్పుడు ఉన్నప్పుడు కూడిన మనందరికి, పనివారికి, మేస్త్రి గారికి, వారితో ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యంగా ఈ శ్లాబ్ కార్యక్రమంలో ఆర్థికంగా సహాయపడిన ప్రతి కుటుంబాలకు సదాకాలము తోడైంది కాదు.